రైట్. ఇంకొక అంశం గౌరీశంకర్ గారు ఏంటంటే, ఒకవైపు ఇటు కేసీఆర్ గారు అటు మోడీ మీద, ప్రధాని మోడీ మీద చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం మీద చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, నేను ఉఫ్ అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా కదిలిపోతుంది అంటున్నారు. అంటే ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఐకాన్గా కేసీఆర్ గారు నిజంగా అంత దూరం వస్తారంటారా? ఎందుకంటే దానికి ఇటు బీజేపీ వాళ్ళు కూడా మంచిగా కౌంటర్లు ఇస్తున్నారు బాగా తెలంగాణలో ముఖ్యంగా. ఏంటి అసలు ఎందుకు ఇంత వివాదం? ఇప్పుడు ఏం లేదు, అంతా ఇప్పుడు ఎలక్షన్ మోడ్ లో వచ్చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, బీజేపీ గవర్నమెంట్ అయితే సెంటర్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఒక ఎలక్షన్ మోడ్ లో వచ్చేసారు కాబట్టి ఈ ఎలక్షన్ మోడ్ లోనే నడుస్తా ఉన్నారు. ఒకవైపు ఏమిటంటే ముఖ్యమంత్రి గారు నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పార్టీస్ అందరినీ ఏకం చేయాలని ఒక ట్రై చేశాడు చంద్రశేఖర్ రావు గారు. అయితే అక్కడికి కలకట్టా కూడా వెళ్ళాను, మమతా బెనర్జీ గారితో వెళ్ళి కలిపేస్తాను, నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పార్టీస్ కలిసి మనం చేద్దామని అనుకున్నాం, కానీ అది విఫలమైంది. మమతా బెనర్జీ గారు ఆమె సహకరించి కాంగ్రెస్ ఇట్లా నేను తప్పు ఇవ్వలేను అని మాత్రం తను ఆమె కమిట్ కాలేదు. కాబట్టి ఎప్పుడైతే అది ఫెయిల్ అయిందో తను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ లాస్ట్ 2-3 డేస్ చూసాం మనం, ఈ మధ్యన రాహుల్ గాంధీకి సపోర్ట్ ఇచ్చుకుంటే తను మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రో మళ్ళీ కాంగ్రెస్ కి కొంచెం దగ్గర అయ్యేటట్టు కామెంట్ చేస్తారు. ఎందుకంటే అస్సాం ముఖ్యమంత్రి గారు కామెంట్ చేశారు, రాహుల్ గాంధీ తండ్రి ఎవరో తెలుసా అని అని అన్నాడు కామెంట్. కాబట్టి ఆయన ఆయన సపోర్ట్ ఇస్తుందంటే క్లియర్ గా తెలుసుకుంది అంటే మళ్ళీ కొంచెం ఈ కాంగ్రెస్ వైపు టిల్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బేసికల్లీ ఏంటంటే ఆల్రెడీ ఒక ఎలక్షన్ మోడ్ లో వచ్చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ కానీ మన బీజేపీ గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఆల్రెడీ మనకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కి కానీ వస్తా ఉన్నాయి, ఇప్పుడు సెమీఫైనల్ లాగా ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ మూడ్ లని ఇప్పుడు అందరు ఎలక్షన్ మూడ్ లో వచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనకు ఇంతకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు అని అనుకుని టీఆర్ఎస్ అనుకుంది, కానీ ఇప్పుడు అది కాకుండా బీజేపీ అగ్రెసివ్ గా ఉంది. పర్టికులర్లీ మనకు ఈ దుబ్బాక ఎలక్షన్ తర్వాత, ఈ హుదురాబాద్ ఎలక్షన్ తర్వాత, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినాక బీజేపీ కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళేసి ముఖ్యమంత్రి నేను నా సర్వీస్ లో నేను ఏ ముఖ్యమంత్రి గారికి ఇన్ని తిట్లు తిట్టడం కానీ ముఖ్యమంత్రి గారి తిట్లు తిట్టడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. అంటే భయంకరంగా ఉంది, అంటే పర్టికులర్లీ ఉఫ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఎగిరిపోతుంది, అంటే ఉఫ్ అంటే వచ్చేది లిక్కర్ స్మెల్ అని డైరెక్ట్ బండి సంజయ్ పార్టీ అధ్యక్షులు. నేనే ముఖ్యమంత్రి గారిని ఇంత తిట్టింది చూడలేదు, ముఖ్యమంత్రి గారు కూడా వేరే వాళ్ళని కూడా అపోజిషన్ లీడర్స్ ఇట్లా తిట్టడం నేను చూడలేదు ఎప్పుడు. అంటే పూర్తి దిగజారిపోయింది పాలిటిక్స్. ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రతిరోజు తిడతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మన ప్రధాన శత్రు బీజేపీ అన్నట్టే బిహేవ్ చేస్తాం. ఆ భావన అయితే సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేశారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజల్లో పెట్టేస్తారు. ఇంకోటి నేషనల్ లెవెల్ లో కూడా తన కొన్ని ఆలోచన చేయాలి, ఇంతకు ముందు నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ఫామ్ చేద్దామన్నది అది కాలేదు తను. కాబట్టి మళ్ళీ శ్యామ్ సుందర్ గారు ఏంటి అసలు, అంటే ఒకవైపు సరే బీజేపీ అనేది కొంత కన్స్ట్రక్టివ్ గా ఉండే పార్టీ దేశవ్యాప్తంగా, అక్కడ మాట్లాడే మాట కానీ లేదా వాళ్ళు ఏదన్నా ఆరోపణ చేసినా దానికి ప్రతిదానికి కూడా ఒక అంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. అలాంటిది ఈరోజు కేసీఆర్ వర్సెస్ బీజేపీ బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు కానీ ఇవన్నీ కూడా చాలా అంటే ఎప్పుడూ లేని విధమైన కనిపిస్తూ ఉంది. ఎందుకు అంత బీజేపీ కూడా అంత అగ్రెసివ్గా వెళ్తూ ఉంది? అగ్రెసివ్ అనేది కాదండి, ఇప్పుడు ఒకటి నన్ను అనవసరంగా మాట మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పాలి కదా, జవాబు చెప్పకపోతే నేను ఓటమిని ఒప్పుకున్నట్టే ఆయన అన్నది నిజమైనట్టే కదా. అంటే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రత్యామ్నాయం వస్తుంది అంటారా? ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా నిజంగానే అసలు ఇక మోడీ ప్రతిష్ట అంతా కూడా తగ్గిపోయింది, వీక్ అవుతున్నారు మొత్తం, ఇదంతా వస్తుంది అంటారా? యా యా యా, దాని విషయంలోనే నేను మాట్లాడాలనుకున్నాను. వాస్తవానికి ఈ వాతావరణం అంతా నాకు లాస్ట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు గారు ఏ మాట్లాడిన తీరే ఇప్పుడు చంద్రశేఖర్ రావు మాట్లాడిన తీరు ఒకటిలాగా అనిపిస్తోంది. అప్పుడు కూడా ఆయన అందరితోని ఓ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, బీజేపీకి వ్యతిరేకంగా, మోడీ గవర్నమెంట్ వ్యతిరేకంగా చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు ఈ ఆ చంద్రుడు మాట్లాడాడు, అడ్రస్ లేకుండా పోయాడు, అస్తమించాడు. ఇప్పుడు ఈ చంద్రుడు మాట్లాడుతున్నాడు, రేపు తెలంగాణలో ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా మారారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.
మోడీ గారిని ప్రపంచ వ్యాప్తంగా దేశాధినేతలందరూ కూడా మోడీ గారిని ప్రశంసిస్తుంటే చంద్రశేఖర్ రావు గారు విమర్శించడం అనేది ఏది ఏ రకంగా సహేతుకమని, అది కూడా స్థాయి మరిచి విమర్శిస్తున్నారు ఆయన. ఉఫ్ అంటే ఊడిపోయేంత బలహీనమైన ప్రధానమంత్రి. స్వతంత్ర భారతదేశంలో అప్పుడు స్వతంత్రం వచ్చిన మొదట్లో ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి నాయకత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకత్వాన్ని ఇప్పుడు చూస్తున్నాం మనం మోడీ గారికి. అలాంటి మోడీ గారిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడేసి, ఏది ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ లో కొంత కొన్ని టీవీ ఛానళ్లు తనకు అనుకూలంగా రాసే ఉన్నాయి కాబట్టి స్థాయి మరిచి విమర్శించడము, రాజ్యాంగాన్ని మార్చేయడం అనడము. రాజ్యాంగం మార్చేయాలనుకుంటే నువ్వు ముందు రాజీనామా చెయ్యాలి, ఆ రాజ్యాంగం ద్వారానే కదా ముఖ్యమంత్రి అయింది. ఆ ముఖ్యమంత్రి పదవికి ముందు రాజీనామా చేసి అప్పుడు రాజ్యాంగం మార్చాలి. నేను ఈ పరికి మాలిన రాజ్యాంగంతో నేను ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పాలి. మరి ఇప్పుడు పనికి రాలే, పనికి వచ్చింది, ఇప్పుడు ఏమో పనికి రాంది ఇంత రాజ్యాంగం అంటే నీ దృష్టిలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మూలన వారేయాలి. ఏ రోజు ఈయన అంబేద్కర్ జయంతి గాని వర్ధంతి గాని ఏ రోజు అటెండ్ కాలేదు ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి. వాస్తవానికి ఆయన వర్ధంతులు జయంతులు జరిపించాలా, ఆయన అటెండ్ కావాలి. ఆయన మొదటి నుంచి కూడా దళితులు అంటే ఒక రకమైనటువంటి భావన ఉంది, ఆ భావంతోనే వాళ్ళని అవమానపరుస్తున్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, 3 ఎకరాలు ఇవ్వలేదు. దళితులకు దళిత బంధు అన్నాడు, ఉద్యోగ ఎలక్షన్ ప్రకారం ఇచ్చేస్తా అన్నాడు, ఏవీ లేవు. కాబట్టి మాటలకు స్టాండిటీ లేదు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్ సుందర్ గారు. అదే విధంగా గౌరీ శంకర్ గారు, ప్రసాద్ గారు, బ్రహ్మయ్య గారు జర్నలిస్ట్ టైంలో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఈసారి అంటే ముఖ్యంగా హీరోలు, తెలుగు హీరోలందరూ కూడా హీరోయిజాన్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పెట్టేసి బయటకు వచ్చారు అనేది జర్నలిస్ట్ టైంలో వచ్చిన ఒక అభిప్రాయం. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కూడా అశోక్ బాబు గారిని చూస్తే 43% ఫిట్మెంట్ అనేది గుర్తుకొస్తోంది. ఉద్యోగులందరికి కూడా ఆయన చూస్తే గుర్తుకొస్తోంది కాబట్టి ఆయన మీద కక్ష సాధింపు చర్యలకి ప్రభుత్వం పాల్పడుతోంది అనేది ఇంకొక అభిప్రాయం. మొత్తం మీద ఇక అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి కూడా ఇటు కేసీఆర్ వర్సెస్ మోడీగా ఉన్న రాజకీయాలు పూర్తిగా అంటే బీజేపీ అనేది ఒక ప్రతిపక్షంగా సక్సెస్ఫుల్గా ఎమర్జ్ అయింది అవుతోంది అనేది కూడా జర్నలిస్ట్ టైంలో వచ్చిన అభిప్రాయం. ఇది ఈ వారం జర్నలిస్ట్ టైం. వచ్చే వారం జర్నలిస్ట్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.